హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 724. ఈరోజు డేట్ April 9, 2021. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి నోకియా నుంచి. నోకియా నిన్న గ్లోబల్గా 3 మొబైల్ సిరీస్లు లాంచ్ చేసింది. నోకియా సి సిరీస్, నోకియా జి సిరీస్, నోకియా ఎక్స్ సిరీస్. 3 సిరీస్లో కూడా మళ్ళీ 2 ఫోన్లు ఉంటాయి. అండ్ ఎక్స్ సిరీస్ మాత్రం 5G వెర్షన్స్, మిగతా 2 ఫోన్స్ మాత్రం మీకు 4G వెర్షన్స్ మాత్రమే ఉంటాయి. వీటి గురించి బాగా డెప్త్గా కాకుండా వెరీ బేసిక్గా చెప్పుకుంటూ వెళ్తే, దీంట్లో ఫస్ట్ది వెరీ బేసిక్ ఎంట్రీ లెవెల్ ఫోన్ మీకు నోకియా సి సిరీస్. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి. C10 మీకు అరౌండ్ 6,500 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. C20 మాత్రం అరౌండ్ 7,900 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఇది యూరోపియన్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే. అండ్ దీంట్లో ఒక యూనిసాక్ ప్రాసెసర్ యూజ్ చేశారు, హెచ్డి డిస్ప్లే ఉంటుంది. అండ్ తర్వాత మీకు జీ సిరీస్, దీంట్లో మీడియాటెక్ హీరో G25 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. దీంట్లో కూడా మీకు హెచ్డి డిస్ప్లేనే ఉంటుంది. G20 మీకు 14,000 ఉంటుంది, G10 మాత్రం మీకు 12,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక దీంట్లో హయ్యర్ వేరియంట్ మనకి నోకియా ఎక్స్ సిరీస్, X10 అలాగే X20. దీంట్లో స్నాప్డ్రాగన్ 485G ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో దీంట్లో ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. అండ్ వీటిలో మీకు మేజర్గా ఈ రెండింటిలో కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం వేరియేషన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు నోకియా ఎక్స్టెన్ మాత్రం మీకు అరౌండ్ 27,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. అండ్ X20 మాత్రం 31,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. యూరోపియన్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే మన ఇండియాలో ఎంత ప్రైస్ ఉంటుందో, అసలు ఇందులో ఎన్ని వస్తాయి అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. సూన్ మీకు మన ఇండియాలో కొన్ని ఫోన్స్ అయితే వీటిలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ రీసెంట్గానే మనకి రెడ్మీ నోట్ 10 సిరీస్ని లాంచ్ చేస్తుంది కదా, నోట్ 10, నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మ్యాక్స్. ఈ 3 ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఒక రకమైన టచ్ ఇష్యూని ఫేస్ చేస్తున్నట్టు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చాలామంది రైజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది వాళ్ళ ఫోరమ్స్లో. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ విలువలోనే ఒక అప్డేట్ రూపంలో ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది హార్డ్వేర్ లెవెల్ ఇష్యూనా లేకపోతే సాఫ్ట్వేర్ లెవెల్ ఇష్యూ అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయండి. కానీ కొంతమంది మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రెడ్మీ అతి త్వరలోనే మన ఇండియాలో ఒక 4G ఒక మంచి ఫోన్ తీసుకురాబోతుంది. రెడ్మీ నోట్ 10 సిరీస్లోనే రెడ్మీ నోట్ 10S అనే పేరుతో తీసుకురాబోతుంది. సో దీంట్లో G95 ప్రాసెసర్ ఉంటుంది. రీసెంట్గా మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 10లో స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ యూజ్ చేశారు కదా, సో దీంట్లో మాత్రం G95 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒకటే డిఫరెన్స్, మిగతా స్పెసిఫికేషన్స్ అంతా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అనమాట. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అయితే ఇది తీసుకుంది. మరి ఎందుకు మళ్ళీ సపరేట్గా రెడ్మీ నోట్ 10S అనే పేరుతో వస్తుంది, లేకపోతే ఇదేమన్నా పోకోలో రీబ్రాండ్ అవ్వబోతుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది మీకు సూన్ మన ఇండియాలో రెడ్మీ బ్రాండింగ్లో కానీ లేదంటే పోకో బ్రాండింగ్లో కానీ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెడ్మీ అతి త్వరలోనే మన ఇండియాలో రెడ్మీ K40 కూడా లాంచ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఒక మేజర్ లీక్ అనేది ఈరోజు ఒకటి బయటకు వచ్చింది. సో దీని ప్రకారం చూసుకుంటే రెడ్మీ K40 మాత్రం యాస్టీస్గా మన ఇండియాలో లాంచ్ అయితే మరి పోకో F3 పరిస్థితి ఏంటనేది క్లారిటీ లేదు. మళ్ళీ దాన్ని సపరేట్గా లాంచ్ చేస్తారా లేకపోతే దాన్ని స్కిప్ చేస్తారనేది మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు. రెడ్మీ అసలు కే సిరీస్ని మన ఇండియా నుంచి ఎగ్జిట్ చేస్తారేమో అనుకున్నాం. మళ్ళీ కొత్తగా ఇప్పుడు రెడ్మీ K40 కూడా మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు ఒక లీక్ అయితే వచ్చింది. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే మ్యాటరే, ఎందుకంటే పోకో F3 ఇస్ ఈక్వల్ టు K40, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట. ఓన్లీ బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ మీద పోకో అనే బ్రాండింగ్ తప్ప మిగతా అంతా సేమ్ ఉంటుంది. కాకపోతే మరి ఎందుకు ఇలా అవుతుందనేది క్లారిటీ లేదు. అండ్ పోకో వాళ్ళు ఇప్పటికి కూడా పోకో F3 కావాలని డిలే చేస్తున్నట్టే అర్థం, ఎందుకంటే పోకో F3 ఆల్రెడీ గ్లోబల్గా లాంచ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది, దానికి మంచి క్రేజ్ కూడా వచ్చింది గ్లోబల్గా. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా పోకో X3 Pro ఒక మొబైల్ లాంచ్ చేశారు. సో దీని తర్వాత F-సిరీస్ని తీసుకొస్తారా లేదనేది మాత్రం స్టిల్ ఇది ఒక డౌటే. కానీ వీళ్ళు మాత్రం టీజులు అయితే చేస్తూనే ఉంటారు, F-సిరీస్కి సంబంధించిన టీజు ప్రతి లాంచ్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడేమో మళ్ళీ అదే ఫోన్ ఏదైతే పోకో F3 గ్లోబల్గా లాంచ్ అయిందో అది యాస్టీజ్గా రెడ్మీ K40 లాగా మన ఇండియాలో లాంచ్ కాబోతుంది ఒరిజినల్ ఫోన్. నెక్స్ట్ మనకి షామి నుంచి. షామి MI 11 Ultra ఈ మంత్ 23rd లాంచ్ అయిపోతుంది కదా. సో దీంతోపాటు ఇంకా ఇంకొకటి లేదా 2 స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్లు ఉన్న ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళ కంపెనీకి సంబంధించిన కొంతమంది ట్విట్టర్లో మాత్రం పోస్ట్ చేసిన దాని ప్రకారం నాట్ ఓన్లీ సింగిల్ 888 5G ప్రాసెసర్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఒకటి మాత్రమే కాదు, ఒకటి లేదా 2 మాత్రం ఖచ్చితంగా లాంచ్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ మనకింత ముందున్న కన్ఫర్మేషన్ ఏంటంటే MI 11 కూడా లాంచ్ కాబోతుంది. MI 11 సిరీస్ ఆల్రెడీ వీళ్ళు ఎప్పుడో మనకి 1+9 లాంచ్ టైంలోనే మనకి MI 11 సిరీస్ని వీళ్ళు టీజ్ చేశారు కదా. సో అందుకని వీళ్ళు MI 11 లాంచ్ చేస్తారు. MI 11తో పాటు MI 11 Ultra ఈ 2 ఫోన్స్ సేమ్ ప్రాసెసర్తో అయితే లాంచ్ అవుతాయి అనమాట. మళ్ళీ మధ్యలో ఎంఐ
11XL ఇంకొక ఫోన్ కూడా ఉంది. మరి అదేంటి ఇదేంటి ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం వెయిట్ చేయాలి. కానీ ఏప్రిల్ 23 మాత్రం మన ఇండియాలో ఎంఐ బ్రాండింగ్లో 2 లేదా 3 ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇస్ మనకి ఐక్యూ నుంచి ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్. ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఐక్యూకి సంబంధించిన ఏవైతే ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ ఉంటాయో iQOO 7కి సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్స్ ఇది 1+9 Pro బీట్ చేస్తున్నట్టు ఈరోజు ఒక ట్వీట్ అయితే బయటకు వచ్చింది, ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. యాక్చువల్గా వీళ్ళు చూపించింది మాత్రం 8 lakhs కంటే ఎక్కువగా స్కోర్ వెళ్ళినట్టు చూపిస్తున్నారు. కానీ నిజానికి ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం 7,24,000 వరకు అయితే స్కోర్ చేస్తుంది యాజ్ పర్ ఆండ్రాయిడ్ లిస్టింగ్స్ ప్రకారం. కాకపోతే వీళ్ళు ఒక టీజర్ అయితే బయటకు వచ్చింది, దాని స్క్రీన్ షాట్ అయితే బయటకు వచ్చింది, దాని ప్రకారం చూసుకుంటే మాత్రం 8 lakhs ఈజీగా టచ్ అవుతుందన్నమాట. ఒకవేళ నిజంగానే 8 lakhs టచ్ అయితే మాత్రం ఇది 1+9 Pro ఈజీగా క్రాస్ చేస్తుంది. అండ్ ఇది మీకు ఎందుకంటే 1+9 Pro 65,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది, అండ్ మీకు iQOO 7 మాత్రం అరౌండ్ 38,000 నుంచి 39,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుందని ఆల్రెడీ వీళ్ళే టీచ్ చేస్తారు. కాబట్టి ఒకవేళ నిజంగానే అలా ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్లో బీట్ చేస్తే మాత్రం iQOO 7 నిజంగానే లెజెండ్ అవుతుంది వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రకారం చూసుకుంటే. సో వాట్ ఆర్ ఇట్ ఇస్, దీనికి సంబంధించిన లాంచ్ మాత్రం మనకి April 20-22 ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే iQOO 7 చైనాలో లాంచ్ అయిన దాంట్లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని యూజ్ చేశారు, సపోర్ట్ ఇచ్చారు, ఛార్జర్ కూడా బాక్స్లోనే ఇచ్చారు. కానీ మన ఇండియాలో మాత్రం వీళ్ళు ఓన్లీ 66 వాట్స్ మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ షీట్లో మాత్రం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో దాని ప్రకారం చూసుకుంటే మన ఇండియాలో iQOO 7లో ఓన్లీ 66 వాట్స్ మాత్రమే ఇస్తారు. ఓన్లీ ఛార్జరే 66 ఇస్తారా లేకపోతే సపోర్ట్ కూడా 66 ఇస్తారని మాత్రం డౌట్. సో ఇలా చేస్తే మాత్రం కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే చైనాలో లాంచ్ అయిన దాంట్లో 120 వాట్స్ క్లియర్గా ఉంది కాబట్టి. అండ్ దీంతోపాటు iQOO వాళ్ళు iQOO న్యూ ఫైన్ కూడా సూన్ లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు 20-30,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో కానీ ఈ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ 1 లేదా 2 ఫోన్స్ లాంచ్ అయితే మనకి అప్పట్లో ఆర్జీవీ గారు, పూరి జగన్నాథ్ గారికి ముంబైలో డాన్లు ఎవరు లేరు, ఎవరు అండర్ గ్రౌండ్ బాద్షాలు ఎవరు లేరు, మీరు ఎందుకు క్రియేట్ చేయకూడదు అంటే బిజినెస్ మ్యాన్ సినిమా తీశారు కదా. అలాగే ఇప్పుడు 20-30,000 రూపాయల బడ్జెట్లో ఏ ఫోన్స్ లేవు కాబట్టి iQOO వాళ్ళు నియో ఫైన్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా అది బాసే అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకో కాంపిటీషన్ కూడా ఉంది. యాక్చువల్గా ఏదైతే K40 అనుకుంటున్నామో మన Redmi K40 అది కూడా 870 ప్రాసెసరే, లేదంటే Poco F3 అనుకున్నా Poco F3 కూడా మీకు రెడ్మీ 870 ప్రాసెసరే కదా. అండ్ మీకు ఇక్కడ ఇంకో కాంపిటీషన్ ఎవరు వస్తారంటే Realme GT Neo, ఇది డైమండ్స్టీ 1200 ప్రాసెసర్తో వస్తుంది, కాకపోతే పెర్ఫార్మెన్స్ మాత్రం దాంతోపాటు ఈక్వల్గానే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అక్కడ ఆ బడ్జెట్ 20-30,000 రూపాయల బడ్జెట్లో ప్రజెంట్గా మీకు పవర్ఫుల్ ఫోన్స్ ఏమి పెద్దగా లేవు, ఉన్నవన్నీ కూడా స్నాప్డ్రాగన్ 765G 768G ఇలాంటి ఫోన్స్తో ఉన్నాయి. కానీ మంచి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉన్న రీసెంట్ లాంచెస్ మాత్రం ఏమి లేవు. కానీ ఇది లాంచ్ అయితే మాత్రం iQOO Neo 5, K40 కానీ, Poco F3 కానీ, లేదంటే GT Neo కానీ మూడు కాంపిటీషన్కి వచ్చి మంచి టఫ్ కాంపిటీషన్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ ఈరోజు ఒక విచిత్రమైన యాప్ని యాపిల్ యాప్ స్టోర్లో రిలీజ్ చేసింది. దీని పేరు iTest అనే అప్లికేషన్. ఈ iTest అనే అప్లికేషన్ ఫ్రీ అనమాట, టోటల్గా ఫ్రీయే. దీన్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి మీ iPhone లో మీ iPhone టోటల్గా ఆండ్రాయిడ్ ఫోన్ లాగా మారిపోతుంది. జస్ట్ లైక్ ఒక లాంచర్ లాగా అది వర్క్ అవుతుంది అనమాట. ఆ లాంచర్ వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ iPhone కాస్త ఇంటర్ఫేస్ మొత్తం కూడా మారిపోతుంది, అది ఒక ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ లాగా మారిపోతుంది. అది కూడా వాళ్ళ OnUI సంబంధించిన ఇంటర్ఫేస్ లాగా మారిపోతుంది. టోటల్గా ఐకాన్స్, సెట్టింగ్స్, డిస్ప్లే మొత్తం కూడా మీకు మారిపోయి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లాగా క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీరు iPhone ని ఆండ్రాయిడ్ ఫోన్ లాగా వాడాలనుకుంటే మాత్రం ఈ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. వీళ్ళు కావాలని టీచ్ చేస్తున్నట్టే ఉన్నారు దాని ఆ యాప్ని రిలీజ్ చేసి, ఎందుకంటే చాలామంది iOS యూజ్ చేసిన వాళ్ళకి బోర్ కొట్టిపోయి ఆండ్రాయిడ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి అలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి టైంలో ఇప్పుడు ఈ సామ్సంగ్ వాళ్ళు చేసిన ఈ గిల్లి కజ్జాలు చూస్తుంటే ఖచ్చితంగా iPhone ని టీచ్ చేస్తున్నట్టే ఉంది. సో వాట్ ఆర్ డేస్, ఒకవేళ మీరు iPhone లవర్స్ అయితే iPhone వాడుతుంటే ఈ iTest అనే అప్లికేషన్ ఆల్రెడీ మీకు యాప్ స్టోర్లో ఫ్రీగానే తీసుకొచ్చినట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వస్తుంది జియో నుంచి. రిలయన్స్ జియో నిన్న సాయంత్రం ఐపీఎల్ కోసం కొన్ని స్పెషల్ ఆఫర్స్ని అనౌన్స్ చేసింది. దీంట్లో మనకు మొత్తం ఒక 5 ఆఫర్స్ ఉన్నట్టున్నాయి 28 రోజుల నుంచి 1 ఇయర్ వరకు. సో డిఫరెంట్ ప్రైస్లో డిఫరెంట్ ప్లాన్స్ లాగా మీకు ఉంటుంది. ఈ 5 ఆఫర్స్లో కూడా మీకు హాట్స్టార్ ఉంటుంది కదా, డిస్నీ హాట్స్టార్ VIP అకౌంట్ వీళ్ళు 1 ఇయర్ పాటు ఫ్రీగా ఇస్తారు. ఈ రీఛార్జ్లో ఏ రీఛార్జ్ మీరు చేసుకున్నా కానీ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు ఇప్పుడు ప్రజెంట్గా ఐపీఎల్ సీజన్ కాబట్టి ఇది మీకు వర్కౌట్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో ఎవరిదైతే ఈ ఆఫర్ అయిపోతుందో మీరు దీన్ని
దీన్ని రీఛార్జ్ చేసుకుంటే వీటిలో ఉన్న ప్లాన్స్లో అది మీకు కొంచెం యూజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ అనే జియో బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఒకసారి మీరు మీ జియో యాప్లో ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి షామీ అండ్ ఒప్పో నుంచి ప్రజెంట్గా గ్లోబల్గా మనకి చిప్సెట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రేజ్ అవుతున్నాయి కదా, క్వాల్కమ్ నుంచి కావచ్చు, మిగతా అన్ని బ్రాండ్స్ నుంచి కావచ్చు, సప్లై అనేది తగ్గిపోయింది కదా. సో అందుకని ఇప్పుడు షామీ అలాగే ఒప్పో లాంటి కంపెనీలు ఓన్గా 5G చిప్సెట్ తయారు చేసుకునే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ షామీకి పైన్ కోన్ సజ్జ అనే సిరీస్ ఒకటి ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశారు వీళ్ళు. ఒప్పో వాళ్ళు కూడా అప్పట్లో ఒక చిప్సెట్ తయారు చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. మరి ఇప్పుడు దీన్ని ఫుల్ఫిల్గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్గా గ్లోబల్గా చిప్సెట్స్ అనేవి బాగా డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి వీళ్ళు ఓన్గా చిప్సెట్ తయారు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఐకో నుంచి ఐకో అతి త్వరలోనే ఇంకొక బడ్జెట్ మొబైల్ని మన ఇండియాలో తీసుకురాబోతుంది, ఐకో U1X అని. ఇది రీసెంట్గానే చైనాలో లాంచ్ అయినట్టుంది కదా, సో దీన్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నట్టు కూడా ఈరోజు ఒక రూమర్ అయితే వచ్చింది, ఒక న్యూస్ వచ్చింది. దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ కూడా వచ్చినాయి. ఇది మీకు అరౌండ్ 10-12,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేయదగ్గ ఫీచర్స్తో ఉన్న ఫోను. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే ఉంటుంది. సో దీన్ని ఎప్పుడు తీసుకొస్తారనే క్లారిటీ లేదని దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి రేసింగ్ గేమ్ గురించి చెప్తాను. జస్ట్ లైక్ మీకు ఆస్ఫాల్ట్ అనే గేమ్ లాగా ఉంటుంది కానీ ఆ లెవెల్ గ్రాఫిక్స్ అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. దీని పేరు టేబుల్ టాప్ రేసింగ్ గేమ్ ప్రీమియం. దీని ప్రైస్ 280 రూపాయలు. ఇది ఈరోజు నుంచి ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ 4.3 ఉంది, సైజు 130 MB వరకు ఉంటుంది. డివైస్ టు డివైస్ వేరే అవుతుంది. ప్రైస్ మాత్రం 280 రూపాయలు ఉంది. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. జస్ట్ మీకు టైంపాస్ రేసింగ్ కోసం ఇది యూజ్ అవుతుంది. అండ్ ఈరోజు మనం డీల్ ఆఫ్ ది డే మర్చిపోయాం కదా, ఈరోజు డీల్ ఆఫ్ దిలోకి వెళ్తే మీకు ఒక మంచి 3 amps కేబుల్ ఒకటి ఫ్రీ, తక్కువ ప్రైస్లో అవైలబుల్ కింద, ఫ్రీగా కాదు. సో దీని యాక్చువల్గా బోట్ కంపెనీకి సంబంధించిన 3 amps కేబుల్. ఇది మీకు చూడటానికి బ్రెడెడ్ కేబుల్ లాగా ఉంటుంది. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ 300 వరకు ఉంటుంది. ఈరోజు ఏమో 99 రూపాయలకి ఆఫర్లో పెట్టారు వీళ్ళు. బాగుంటుంది. ఒకవేళ మీ ఫోన్కి వాడే కేబుల్ 3 amps కేబుల్ అయ్యి ఉండి అది ఖరాబ్ అయిపోతే మీరు కొనుక్కోవాలనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ మాత్రం 99 రూపాయలు ఈరోజు ఆఫర్లో ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ప్రజెంట్గా మీకు టీవీల మీద, వాషింగ్ మిషన్స్ అలాంటివి రకరకాల అప్లయన్సెస్ మీద మస్తు డీల్స్ నడుస్తున్నాయి, అవన్నీ దాంట్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాళ న్యూస్, డీల్ ఆఫ్ ది డే, అలాగే యాప్ ఆఫ్ ది డే. వీడియో నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండీ. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.